ఫిబ్రవరి 18 రోజున శివరాత్రి రానుంది. ఆ రోజు శనివారం. శనివారం రోజు శివరాత్రి మహా అద్భుతం. కాబట్టి ఈ శివరాత్రి రోజు 12 గంటలలోపు కానీ లేదా 12 గంటలకి కానీ మీ యొక్క ఇంటి గుమ్మానికి ఈ ఆకులు గనుక కడితే మీ జన్మ ధన్యమైపోతుంది. ఖచ్చితంగా ఆ పరమశివుని యొక్క అనుగ్రహంతో మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీ ఇంట్లో ధనానికి కానీ సంపదకి కానీ లోటు ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మీరు శివరాత్రి రోజున మర్చిపోకుండా వీటిలో ఏ ఒక్కటి కట్టినా పర్లేదు, నేను చెప్పినవి అన్నీ దొరికితే అన్నీ కట్టండి, ఇంకా అద్భుతమైన ఫలితం లభిస్తుంది. మహాశివరాత్రి అంటే మన హిందూ సాంప్రదాయంలో అతి ఘనంగా జరుపుకునే పండగల్లో ఈ శివరాత్రి కూడా ఒకటి. భక్తులందరూ కూడా శివాలయానికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా శివాలయంలో మహాశివునికి అభిషేకాన్ని కూడా చేస్తూ ఉంటారు. పాలాభిషేకం, పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం, బిల్వదళాల అభిషేకాన్ని చేస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్క రకమైన అభిషేకానికి ఒక్కొక్క అద్భుతమైన ఫలితం కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ కూడా శివాలయంలో అభిషేకాన్ని చేయండి. మీకు ఒకవేళ భక్తుల రష్ ఎక్కువగా ఉన్నట్టు అయితే ఆలయాలలో మీ ఇంట్లో పరమశివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి. అభిషేకం ఎక్కడ చేసినా కూడా అద్భుతమైన ఫలితం కలుగుతుంది. కానీ గుడిలో పరమ పవిత్రంగా ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా గుడికి వెళ్ళి అభిషేకాన్ని చేస్తే మహా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఈ మహాశివరాత్రి రోజున పంచాక్షరి మంత్రాన్ని కానీ ఓం నమశివాయ మంత్రాన్ని కానీ పఠిస్తూ రోజంతా ఉపవాసం చేస్తూ పరమశివుణ్ణి ధ్యానిస్తూ పండ్లు పాలుతో మాత్రమే ఆ రోజుని గడిపివేయాలి. అలా మహాశివుని యొక్క ధ్యాసలో ధ్యానంలో ఉన్నట్టు అయితే గనక ఆ పరమశివుడు మీ భక్తిని మెచ్చి మీకు వరాలను కురిపిస్తారు. అంతేకాకుండా శివరాత్రి రోజు ఉపవాసం చేయలేని వారు కావచ్చు లేదా జాగరణ చేయలేని వారు కావచ్చు, మీరు ఆ పరమశివుని భక్తి శ్రద్ధలతో రోజంతా పూజించినట్టు అయితే మీకు ఉపవాసం చేసిన ఫలితం అయితే వస్తుంది. అంతేకాకుండా మీరు జాగరణ చేయకపోయినా సరే మీరు రాత్రంతా కూడా జాగరణ చేసిన ఫలితాన్ని పొందగలుగుతారు. ఆ పరమశివుని యొక్క పరమ పవిత్రమైన మంత్రాలను చదువుతూ ఆ పరమేశ్వరుని ధ్యానంలో భక్తి శ్రద్ధలతో మునిగిపోవాలి. అలాంటి సమయంలో మీకు ఖచ్చితంగా పరమేశ్వరుడు మీరు కోరుకున్న కోరికలను తీరుస్తాడు. ఖచ్చితంగా ఎవరైతే తీరని సమస్యలతో తీరని కోరికలతో బాధపడుతున్నారో అలాంటి వారి అందరికీ కూడా ఒక అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఈ రోజున పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా ఎవరైతే ధ్యానిస్తారో పూజిస్తారో అభిషేకిస్తారో ఖచ్చితంగా అన్ని కోరికలు తీరుతాయి, అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి. ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం మీ పైన ఖచ్చితంగా ఉండాలనే ఈ పరమ పవిత్రమైన మహాశివరాత్రి రోజున మీ ఇంటి గుమ్మానికి పరమశివునికి ఎంతో ఇష్టమైన ఈ ఆకులను గనక కట్టినట్టు అయితే మహా అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు. ఈ పరమశివునికి ఇష్టమైన ఆకులలో మొదటిది మారేడు ఆకు లేదా మారేడు దళం అని పిలుస్తూ ఉంటాము. ఈ మారేడు దళాలు అంటే పరమశివునికి అతి ప్రీతికరం. ఎందుకంటే ఒకనాటి కాలంలో క్షీర సముద్రం నుండి కాలకూట విషం బయటికి వస్తూ ఉంటుంది. ఆ విషం నుండి మనల్ని అంటే ఈ సృష్టిని కాపాడడానికి ఆ విషాన్ని తన కంఠంలో దాస్తాడు. అలా దాచిన తర్వాత క్రమంగా ఆ విషం అనేది ప్రభావం చూపడం మొదలు పెడుతుంది. అలా ప్రభావం చూపడంతో శివయ్య యొక్క శరీరం అధిక ఉష్ణోగ్రతతో తన శరీరం మొత్తం పాడైపోవడం మొదలవుతుంది. అలా పాడైపోతూ ఉండగా దేవతామూర్తులు అంతా కలిసి భూలోకంలో ఉన్న మారేడు ఆకులను తినిపించడం మొదలుపెట్టారు. అలా మారేడు ఆకులను తినిపించడం మొదలుపెట్టడం వల్ల తన ఒంట్లో ఉన్న వేడి మొత్తం తగ్గిపోతుంది. అప్పుడు పరమశివయ్య మామూలు స్థితికి వస్తాడు. కాబట్టి ఈ మారేడు ఆకులకి అవిశిష్టత. కాబట్టి పరమశివునికి అతి ప్రీతికరమైనవి మారేడు ఆకులు. అయితే మన ఇంటి గుమ్మానికి ఏది కట్టుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన ఇంటి గుమ్మానికి రాత్రి 12 గంటలకి కానీ లేదా మహాశివరాత్రి రోజు రాత్రి 12 లోపు కానీ మీ ఇంటి గుమ్మానికి తమలపాగులు లేదా రావి ఆకులు అలానే ఆరే కొమ్మని కానీ మీ ఇంటి గుమ్మానికి అటువైపు ఇటువైపు అంటే కుడివైపు ఎడమవైపు రెండు వైపులా కూడా వచ్చే విధంగా కట్టుకోవాలి. లేదంటే తమలపాకులు, రావి ఆకులు, ఆరేకొమ్మ, మామిడాకులు ఇవన్నీ కలిపి మీ ఇంటి గుమ్మానికి శివరాత్రి రోజు 12 గంటలలోపు కడితే గనక చాలా మంచి ఫలితం ఉంటుంది. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందగ
పొందగలుగుతారు. అంతేకాకుండా ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతారు. ఇక మారేడు ఆకులను తీసుకొని వచ్చి రాత్రి సరిగ్గా 12 గంటలకి అంటే అప్పుడు శివాభిషేకం జరుగుతుంది. మహా పరమ పవిత్రమైన అఖండ శివయోగం కలుగుతుంది. కాబట్టి శివరాత్రి రోజు రాత్రి 12 గంటలకి మారేడు ఆకులను తీసుకొని వచ్చి మారేడు ఆకులని గుమ్మానికి 2 వైపులుగా పెట్టి మారేడు ఆకులపైన దీపాన్ని వెలిగిస్తే గనక మీకు అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది. పరమశివుని యొక్క పూర్తి అనుగ్రహం మీపైన ఉంటుంది. అందువల్ల మీ ఇంట్లో ఎప్పుడు కూడా సిరి సంపదలు ఉంటాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని చేసుకోండి. మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని, పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.